తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో నివసించే ఏపీ ప్రజలు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. మరికొందరు సొంత వాహనాల్లో వెళ్తున్నారు. దీంతో నగరం అంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. 10 రోజుల నుంచి బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, సాగర్ రింగ్ రోడ్ బస్టాప్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సుమారు 2000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ, రేపు నడిచే 450 బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రయాణికుల రద్దీ మేరకు టీఎస్ఆర్టీసీ బస్సులు నడపనుంది. అటు ఏపీకి వెళ్లే రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. వీకెండ్ కూడా తోడు కావటంతో ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత, ఉద్యోగులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు వెళ్లిపోతుండటంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గెలుపు ఓటములపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లంతా స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన వారంతా అక్కడికి బయలుదేరటంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లే వారితో హైదరాబాద్ టు విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైవేపై భారీ రద్దీ నెలకొంది. వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవటంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.